రిషి ఏం చెప్పారంటే థాయిలాండ్లో చాలా పాపులర్ అని చెప్పారు. ఎస్, థాయిలాండ్లో చాలా ఫేమస్ అండ్ పాపులర్. ఇందులో ఇప్పుడు మనం కంప్లీట్ వెజ్ వర్షన్ చేస్తున్నాము, కానీ ఇందులో సీ ఫుడ్ డేస్ చేస్తారు, డ్రై ప్రాన్స్ కూడా వేస్ట్ చేసుకుంటారనమాట. డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్లో చేస్తారు, కానీ ఇది పుట్టింది మటుకి లావో కంట్రీలో అనమాట. అక్కడి నుండి థాయిలాండ్ వరకు వచ్చి ఇప్పుడు ఇండియా వరకు వచ్చి మీకోసం వరకు వచ్చి మీకోసంలో చేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు మరి కొంచెం గార్లిక్ తీసుకొని, వెల్లుల్లి, అలాగే ఇక్కడ మన దగ్గర ఉన్నవి ఇవి, వీటిని బర్డ్ ఐ చిల్లీస్ అంటారనమాట. చాలా కారం ఉంటాయి, ముట్టుకుంటే మండిపోయేంత కారం ఉంటాయన్నమాట. సో ఇప్పుడు బర్డ్ ఐ చిల్లీస్ని జస్ట్ ఇందులో వేస్తున్నాను. చాలా కారం ఉంటాయి, ఒక 4 సరిపోతాయి. ఇది చాలా కారంగా ఉంటుంది కాబట్టి మన ఇండియన్స్కి నచ్చుతుంది, మన టేస్ట్కి తగ్గట్టుగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే థాయిలాండ్లో లావో కంట్రీలో ఇది రోటి పచ్చడి అనుకోండి. మనం ఇండియాలో రోటి పచ్చడి ఎలా చేసుకుంటాం అలాగా ఇది రోట్లో వేసుకొని దంచుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మనం దంచుదాం. మనం అక్కడ షాప్స్కి వెళ్ళి మనం ఇది ఆర్డర్ చేసామనుకోండి, అక్కడే అప్పటికప్పుడు దంచి ఇచ్చేస్తారన్నమాట. ఇప్పుడు ఇందులో కల్లుప్పు వేసుకుందాం, తొందరగా మెత్తగా అవుతుంది. ఇలా బాగా దంచిన తర్వాత ఇప్పుడు మన దగ్గర లాంగ్ బీన్స్ ఉన్నాయి, లాంగ్ బీన్స్ని ఇందులో కట్ చేసి వేసుకోవాలి. లాంగ్ బీన్స్ అంటే అలసందలు అంటాం కదా, అవే అన్నమాట. దీన్ని కర్రీ కూడా చేసుకుంటారు లోకల్ మార్కెట్లో, హైదరాబాద్లో దీన్ని బర్బెట్టి అంటారు. మన దగ్గర రోటి పచ్చళ్ళు అయితే చక్కగా నూనెలో వేయించుకొని మనం దంచుకుంటాం, కానీ ఇవి మనని డైరెక్ట్గా వేసేస్తున్నాం. ఇలా కూడా బాగుంటుందండి, పచ్చి పచ్చిగా కారం కారంగా బాగుంటుంది. ఇప్పుడు లాంగ్ బీన్స్ని దంచుకున్నాం. అలాగే ఇప్పుడు టమాటాల లోపలున్న గింజలు తీసేసి టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు క్యారెట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా ఇలా పొడవుగా కట్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు పచ్చి పపాయాని పైన తొక్క తీసేసి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదే మేజర్ ఇంగ్రీడియంట్ అన్నమాట ఇందులో, దీన్ని రా పపాయ సలాడ్ అని కూడా అంటారు. సో రా పపాయాని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దంచుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా అల్లం వేసుకోవాలి. ఇందాక మనం అన్నీ వేసాం కదా బాగా దంచిన తర్వాత, ఇప్పుడు ఇందులో మనం అల్లం యాడ్ చేస్తున్నాం. అల్లం వేసి కూడా కొంచెం దంచాలి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న పచ్చళ్ళు చేయడానికే మనకి ఎంత కష్టమైపోయింది, అబ్బా నా హ్యాండ్స్ అయితే లాగుతున్నాయి. కానీ అప్పట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి ఏవి చేయాలన్నా కూడా చక్కగా ఇందా రోట్లో వేసి దంచేవాళ్ళంట, రుబ్బేవాళ్ళంట. చాలా కష్టం కదా, ఇప్పుడు మిక్సీలో వచ్చి హ్యాపీగా ఈజీగా అయిపోయింది మనకి పనంతా. సో ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలి అంటే, రోల్తో పని అయిపోయింది, అన్ని వెజిటేబుల్స్ వేసాం, ఉప్పు వేసాం కదా, నీళ్ళు అవే వచ్చేసాయి, మనం ఏం వాటర్ వేయలేదు. ఇప్పుడు ఇందులో కాస్త నిమ్మరసం, చక్కెర, లైట్ సోయా సాస్. ఆల్రెడీ ఉప్పు వేసాం, ఇందులో కూడా ఉప్పు ఉంటుంది, అందుకే ఉప్పు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తక్కువ వేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ పేస్ట్ వేసాను ఇందులో. చక్కెరంతా బాగా కలిసే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి.
అలాగే ఇందులో పల్లీలు వేసి కొన్ని పల్లీలు వేసాను కొన్ని గార్నిష్ కుంచాను ఇప్పుడు దీన్ని బౌల్ లోకి తీసుకుందాం ఇప్పుడు దీన్ని ప్లేట్ లో వేసేసుకుందాం ఈ జ్యూస్ ఉంటుంది కదా టేస్ట్ అంతా ఈ జ్యూస్ లోనే ఉంటుంది మనం వెజిటేరియన్ వర్షన్ లో చేసాం కాబట్టి ఇప్పుడు చూపించిన వెజిటబుల్స్ అన్ని వేసుకోవాలి నాన్ వెజ్ వర్షన్ లో చేస్తే గనుక ఫిష్ సాస్ ఉంటుంది కదా అది అండ్ ఎండ్ రొయ్యలు కూడా కావాలంటే వేసుకోవచ్చు ఏదైనా ఒకటి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా తయారు చేసిన తర్వాత దీనిపైన పల్లీలతో గార్నిష్ అన్నమాట అండ్ కొత్తిమీర నిమ్మకాయని పక్కన పెట్టుకొని వేడి వేడి స్టిక్కీ రైస్ తో దీన్ని తింటారన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది సోమ్ టామ్ సలాడ్ తయారీ విధానం ముందుగా ఒక రోల్ లో వెల్లుల్లి బర్డ్ ఐ చిల్లీస్ వేసి దంచుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు లాంగ్ బీన్స్ ముక్కలు వేసి దంచుకొని అందులో టమాటా ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చి పపాయా ముక్కలు వేసి బాగా దంచుకొని అందులో కొద్దిగా అల్లం వేసి కాస్త నిమ్మరసం చక్కెర లైట్ సోయా సాస్ అలాగే రెడ్ చిల్లీ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత అందులో పల్లీలు వేసి కలుపుకొని చివరగా ప్లేట్ లోకి తీసుకొని పైనుండి మళ్ళీ పల్లీలతో కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సోమ్ టామ్ సలాడ్ రెడీ అవుతుంది.